తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మంత్రి నిమ్మల రామానాయుడు పేదల కష్టాన్ని తెలుసుకుని ధర్మారావు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం పలువురికి ఆదర్శనీయమని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కాపవరంలో తాటాకీలు దగ్ధమైన బాధిత కుటుంబాలకు వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు, వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దుర్గా కిషోర్, దీప్తి స్కూల్ అప్పారావు, పాముల రజని, పీతల శీను, కేశవ, కోడి విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనేటువంటి సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని మన శాసనసభ్యులు రామానాయుడు గారు 2005 సంవత్సరం నుండి ఎక్కడ ఏ విపత్తు వచ్చినా, ఇల్లు కాలిపోవడం కానీ లేదా వరదల సమయంలో కానీ ఏ విపత్తు వచ్చినా కూడా నేనున్నానంటూ ముందుకు వచ్చి వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలు కానీ అలాగే వారికి వంట చేసుకోవడానికి కావాల్సిన వస్తువులను ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మరి ఇవే కాకుండా పాలకొల్లు పట్టణంలో కైలాసరోవరం కానీ రేదర్ బాక్సులు కానీ ఇటువంటి ఎన్నో సహాయ కార్యక్రమాలు ముందుండి నడిపిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. అలాగే ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు బతుకు తెరువు కోసం అనేక బళ్ళను కూడా ఈ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. మరి ధర్మారావు ఫౌండేషన్ ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి వీళ్ళందరికీ కూడా ఎప్పుడూ కూడా సహకారాలు అందిస్తూ మరి రామానాయుడు గారు ఇంకా ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. మా అమ్మగారు అలా ఒకటే ఏనా నుంచో 45 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుందని మా అమ్మగారు ఇక ఉంటుండగా ఆ కొవ్వొత్తే తెలిగి చూడ కొవ్వొత్తే తెలుగు అంటుకుపోయి మొన్న నైటు శనివారం ఆదివారం నైట్ అంటుకుపోయిందండి. మేము వచ్చేటికి ఇక్కడ కాలిపోయింది చాలా మందికి. అలా ఇంట్లో వస్తువులు కానీ అసలు ఏవి కూడా లేవు. మా అమ్మగారు ఒకటే ఉందన్న ఎలా బయటకు వచ్చేసిందో అసలు ఇంట్లో నుంచి సందులోంచి బయటపోయింది అంటే బయటపోతే కోక్కడ కాలిపోయింది. ఎవరు కూడా మమ్మల్ని అప్పుడు ఆ నైట్ ఎవరిని పట్టించుకోలేదు. పొద్దున్నే రామానాయుడు గారికి వీళ్ళందరికీ తెలియపడితే మన రామానాయుడు గారు దేవుళ్ళగా ఆయన వచ్చి మాకు మొత్తం కాలిపోయిన ఏ వస్తువులు అయితే అన్నీ కాలిపోయినాయి అన్నీ కూడా మీకు ముట్ట చెప్తాను, మీకు డబ్బులు కానీ అలా అన్నీ కూడా ఇంట్లో దాచుకున్నది, వస్తువులు కానీ 1000 రూపాయలు కానీ అన్నీ కూడా కాలిపోయి అలా ఏది కూడా పనిగ్రహం పోయిందండి. అది వింటైనా కూడా రామానాయుడు గారు చెప్తే అన్నీ కూడా నేను ఇచ్చే బాధ్యత నాది, నేను అన్నీ కూడా మీకు అప్పు చెప్తాను, మీకు ఎవరు దిగులు పెట్టుకోవద్దని చెప్పి భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి రామానాయుడు గారు మన నాయకుడిగా ఆయన ఒక దేవుడిగా మాకు మా అమ్మగారిని ఆదుకున్నారండి. అలాగే మన ఊళ్ళో నాయకుడు పాల శ్రీని గారు కానీ అంగర రామోహన్ గారు అబ్బాయి గారు రామ్మోహన్ గారు అంతా కూడా వచ్చి ఆ రోజున వచ్చి తలకు 2000 రూపాయలు అందరూ ఎవరు తోచిందో అలా సహాయించారండి. మొత్తం ఎవరు కూడా మా అమ్మగారిని ఎవరు ఉసిరి పెట్టలేదండి. టీడీపీ నాయకులు ఎవరు కూడా మమ్మల్ని అలా అన్యాయం చేయలేదు. మాకు అన్నీ కూడా సహకారాలు కూడా చేసి మీరు ఎవరు బాధపడక్కర్లేదు, మీ అమ్మని మీ జాతర చూస్తాం, మీ అమ్మకి మీ ఏ కావచ్చమని ఇస్తామని చెప్పి చేసినంత రామానాయుడు ఏనాడు కూడా నడబడున్నామని ఏనాడు కూడా నోట తీసుకోలేమంటే. హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి ఓడిపోలేదని, అది కేవలం కాంగ్రెస్ వైఫల్యమేనని సిపిఐ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఒక ప్రైవేటు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల అక్కడ బీజేపీ విజయం సాధించిందన్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం శుభపడ్డామని అన్నారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న విమర్శలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నిజాలు వెల్లడవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాలయాపనం జరగడం వల్ల ఇప్పటికీ లడ్డు వివాదాన్ని రాజకీయంగా అనేక పార్టీలు అనేక సంస్థలు వాడుకుంటున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. గ్యారంటీ గెలుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీనికి కారణం ఒకటి, ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమి కాంగ్రెస్తో పాటు లెఫ్ట్ అంతా కలిసినటువంటి ఇండియా కూటమి. మరి ఆ ఇండియా కూటమికి అనుకూలంగా హర్యానాలో ఎన్నికలు జరగలేదు, పుత్రులు కుదరలేదు. ఎప్పుడైతే ఇండియా కూటమికి అనుకూలమైన పద్ధతులు పుత్రులు కుదరలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు దూరంగా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోటి సీట్లకు వచ్చేసినాయి. ఈ సీట్ వాళ్ళు సొంతంగా పోగొట్టారు అహంభావంతో, ఎవరిని కలుపుకోకూడదని చెప్పని, సొంతంగా మేమే గెలుస్తామని చెప్పేసి అనేటువంటి అహంభావ వైఖరితోటి పంజాబ్ హర్యానా ఓడిపోయింది. తెలుగుదే లడ్డూకి సంబంధించి మొట్టమొదటి రోజే సిపిఐ తరఫు నేను చెప్పింది ఏంటంటే, ఈ లడ్డూని మనం రాజకీయం చేసేస్తారు, అది కోట్లాది మంది భక్తులు దానిపైన ఆధారపడున్నారు ప్రపంచ దేశంలో. దీన్ని ఇమీడియట్గా సుప్రీంకోర్టు సుమోటుగా తీసుకొని తగిన పద్ధతుల నిష్పాతాలని అప్లై చేయని ఎంక్వైరీ చేయండి, లేకపోతే లేట్ అయితే రాజకీయ పరంగా మారిపోతాయి చెప్పేసి నేను చెప్పాను. అయితే కొద్దిగా లేట్ అయింది. అప్పటికే ముఖ్యమంత్రి చనిపోయినాడు, దాని ఆటం పెట్టుకుని పవన్ కళ్యాణ్ చనిపోయాడు, దాని ఆటం పెట్టుకుని మన సనాతన ధర్మాటం వచ్చింది, దాని ఆటం పెట్టుకుని ఆర్ఎస్ఎస్ వచ్చారు. ఇవన్నీ చివరికి
ఆర్ఎస్ఎస్ తన పొగ్గం గడిపించుకొని ఉపయోగపడుతూ లడ్డూలు ఉపయోగించుకుంటున్నారు, దాంట్లో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారు. దాన్ని ఏ కూడా నేను గొప్ప చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ లడ్డూని పాస్ పెట్టడం మొదలు పెట్టాడు. వీళ్ళకంటే జగన్మోహన్ కోపం ఉంది, అంతవరకు కరెక్టే కొట్టడుకోండి, నేను లోపం జరిగింది ఓకే దాని కొరి వేయండి, జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోండి, దేవుడు అది కయ్య మీకు అర్థం. ఇప్పుడు సనాతన మీదకి వచ్చింది అర్థం అనేది లేక సనాతనకి లడ్డు కేసాము పాసిపోయిన లడ్డు అని చెప్పింది పవన్ కళ్యాణే కదా. ఆ లడ్డు ప్రభుత్వంగా తీసుకొని దాన్ని తీసుకెళ్ళి మద సనాతన నాకు అంకితం చేయడం ఏంటి, దాన్ని దీక్షపోవడం ఏంటి, ఇదని సెక్యులర్కి ప్రత్యేకం కదా, సెక్యులర్ ప్రత్యేకమైన పనులు చేస్తున్నారు. అందుకని చివరి సుప్రీంకోర్టు సుమోటో తీసుకొని సిబిఐ ఎంటర్ చేసి పెడతా ఉంది, ఎన్క్వైరీ జాయిన్ అయ్యండి, ఎన్క్వైరీ పూర్తయ్యేంత వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా దీని గురించి మాట్లాడకూడదు అని నేను స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు నేను మోటివేషన్ పెడతాను, ఈ పుట్టింది ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఎన్క్వైరీ జరుగుతుంది కాబట్టి ఎన్క్వైరీ వచ్చేంత వరకు అవుతాం. తిరుపతి జిల్లా గూడూరు పొదలకూరు నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు తిరుమల బస్సు సర్వీసులు వైసీపీ పాలనలో ఎత్తివేయడం దారుణమన్నారు. అదేవిధంగా అన్ని బస్సులు గూడూరు పట్టణంలోనికి వచ్చేలా డిపో మేనేజర్ చూపాలని అన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా అధికారులు చొరవ చూపాలని అవసరం మేరకు మా నాయకులు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ మరియు సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా డిఎం గారు ఆధ్వర్యంలోనే వాకౌడ్లో రెండు బస్సుల్ని, తర్వాత ఇంకో కొండూరులో టూలు పాలెంలో కొండూరులో బస్సుని, అట్లాగే ఈరోజు గూడూరు టౌన్లో మూడు బస్సుల్ని ఈరోజు మేము ప్రారంభిస్తున్నాం. దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందువల్లంటే గతంలో మా సోదరులు, మా చెంచరామయ్య, మా శివ, మా పెద్దలు, మా నాయకుడు భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు తిరుమలకి చాలా బస్సులు ఉన్నాయి, చిన్న బస్సులు అవి, అవి ఎప్పుడు కూడా మన రైల్వే స్టేషన్ ఆగుండేవి అన్నమాట. ఇప్పుడు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఎత్తేశారు మొత్తం, వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో తిరుమల బస్సులు అన్ని కూడా ఎత్తేశారు. ఎత్తేసి గూడూరుకు ఉండి ఒకటి ఏముంది ఇప్పుడు అంటే కదా సార్, ఒకే ఒక బస్సు ఇప్పుడు ఉంది. మేము నిన్న కూడా డిఎం గారితో కూడా మాట్లాడాను సార్, ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పాము. అలాగే మంత్రి గారు కూడా ఎక్కడ పెడుతున్నాము, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మా లెటర్ పెట్టి ఖచ్చితంగా తిరుమలకి బస్సులు వచ్చే విధంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మా డిఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీ ఉన్నటువంటి ఈ హైవేలో వస్తున్నటువంటి టౌన్లో వస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం. ఎందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది టౌన్లో కాబట్టి బస్టాండ్ పాత బస్టాండ్ దాకా వచ్చి రిటర్న్ తీసుకెళ్ళిపోతే ప్రయాణానికి ఇబ్బంది లేదు. ఒకవేళ బైపాస్లో దించితే వాళ్ళకి అక్కడ పోవాలంటే ఆటోలు 50 రూపాయలు 100 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి, అర్ధరాత్రి అయితే ఇంకా ఎక్కువయ్యేటువంటి పరిస్థితి, అలాగే భయంతో ఉండాల్సిన పరిస్థితి ఆడవాళ్ళకి వస్తే. కాబట్టి అలాంటివి లేకుండా మా డిఎం గారు ఖచ్చితంగా మీ పై అధికారులను చెప్పండి, మేమన్నా చెప్తాం, చెప్పి ఖచ్చితంగా మీ బస్సులన్నీ కూడా పాత బస్టాండ్కి వచ్చి పోయే విధంగా మీరు కోఆపరేట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో త్వరలో ఉచిత బస్సు సంబంధించినటువంటి అది కూడా ఏర్పాటు చేస్తారు, అప్పుడు ఆ మీటింగ్లో అంతా మీరే మాట్లాడండి అమ్మా, మీరు ఇప్పుడు మాట్లాడడం బాధపడుతున్నారేమో, మీ బస్సులు వచ్చేటప్పుడు మీరే మాట్లాడండి కాబట్టి, ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మీ ప్రోగ్రామ్ మీకే ఛాన్స్, మగవాళ్ళు మేము మాట్లాడడం కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మహిళలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఆర్టీసీ డిఎం గారికి అలాగే అస్థానయ్య గారికి అలాగే మా ఆర్టీసీ సిబ్బందికి అలాగే ఇక్కడ చాలామంది మా మిత్రులు, నా జూనియర్స్ అంతా కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని NH-65 హైవేపై సిమెంట్ బస్తాలతో వేగంగా వెళుతున్న లారీ డివైడర్ను ఢీకొట్టింది. వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకర్ పగిలి లారీ పూర్తిగా దగ్ధమైంది. అదే సమయంలో లారీ డ్రైవర్ బయటకు దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు అంటుకుని లారీ పూర్తిగా దగ్ధమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, మలయప్ప స్వామి రథాన్ని లాగేందుకు పోటీపడిన భక్తులు.
తాడేపల్లిగూడెంలో సబ్సిడీ సరుకుల విక్రయ కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొలిసెట్ శ్రీనివాస్. రీల్స్ మోజులో పడి కర్నూలులో ఓ యువకుడి మృతి. కళ్లకు గంతులు కట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తుండగా ఘటన. వైఫల్యం కారణంగానే హర్యానాలో కాంగ్రెస్ ఓటమి. ఆప్ వల్ల బీజేపీ గెలిచిందన్న సిపిఐ కార్యదర్శి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.